हेलो एव्रीवन एला उन्नारंदरू माय नेम इज साईराम संपतराव वेलकम टू दिस न्यू सीरीज चाला मंदी स्टूडेंट्स कमेंट सेक्शन लो गानी टेलीग्राम लो गानी व्हाट्सएप लो गानी मेसेज चेयडम अनेटटुवंटि जरिगिंदि सर टीएसपीएससी की ఉపయోగపడేటటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మీద వీడియోస్ చేయండి సార్ అని చెప్పన్నారు. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు మేక్ ఎ కాంప్రహెన్సివ్ వీడియో ఆన్ ఆల్ ద స్కీమ్స్. 20 to 25 స్కీమ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ స్కీమ్స్. వాటన్నింటి మీద ఒక సింగిల్ వీడియో చేద్దామని అనుకున్నాను, కానీ దానివల్ల వీడియో లెంత్ అనేటటువంటిది బాగా పెరగొచ్చు అనిపించి, సో ఒక్కొక్క స్కీమ్ని చాలా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మెయిన్స్ పెర్స్పెక్టివ్లో కూడా మనం ఆన్సర్స్ ఏ విధంగా రాయొచ్చు అనేటటువంటి విషయాలను ఇంక్లూడ్ చేస్తూ డీటెయిల్డ్గా హ్యాండిల్ చేద్దామని చెప్పి చివరికి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరిగింది. సో ఈ సిరీస్లో భాగంగా మనం మొదటి స్కీమ్ దళిత్ బంధు స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంప్రహెన్సివ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దళిత్ బంధు స్కీమ్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ అండ్ దాంతోపాటు సాలియంట్ ఫీచర్స్ ఇన్ దళిత్ బంధు స్కీమ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దళిత్ బంధు స్కీమ్ అండ్ దాంతోపాటు క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ దళిత్ బంధు స్కీమ్. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు ఈజీగా దిస్ పర్టిక్యులర్ క్లాస్ అయితే అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు నా వైపు నుంచి ఒక చిన్న సజెషన్, ఈ వీడియోని వీలైతే 1.5x కానీ 1.25x స్పీడ్లో కానీ చూడండి for better experience as well as you can save your time as well. Okay na, time anedetundi manaki ippudu chaala precious kabatti. Right, next student. So chaala mandi TSPSC group 1 group 2 and other exams kavalsinatvanti materials gurinchi adugutunnaru and our classes yokka materials kuda. So Sairam Sampatrao Education anedetundi mana Telegram channel ni follow avadam dwara meeru anni PDFs ki free ga access anedetundi pondochu. Akkada konni free classes kuda nenu take up cheyadam anedetundi jarutundi, vaatiki kuda meeku chakkaga access anedetundi untundi. సో యూట్యూబ్ ఛానల్ చూడండి, సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. మీరు ఈ ఛానల్లోనే ఈ వీడియో అనేటటువంటి చూస్తున్నారు. సో వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి అండ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా త్వరగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఫ్రీ ఇనిషియేటివ్స్తో మీకు ఉపయోగపడేటటువంటి క్వాలిటీ ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో క్వైరీస్ ఆర్ డౌట్స్ కోసం నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో కోచింగ్ క్లాసెస్ని అఫోర్డ్ చేయలేనటువంటి పూర్ ఆస్పిరెంట్స్కి మంచి చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ ఇనిషియేటివ్ అనేటటువంటిది స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో మీ వంతుగా మీకు తెలిసినటువంటి ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే కోచింగ్ క్లాసెస్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నా, అభ్యర్థులు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ నాన్న, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ దళిత బంధు స్కీమ్. సో దళిత బంధు స్కీమ్, దళిత బంధు స్కీమ్ ఇస్ యాక్చువల్లీ ద లేటెస్ట్ ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం ప్రోగ్రామ్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామే దిస్ దళిత్ బంధు స్కీమ్ అమ్మ. సో దళితులు, నిమ్న జాతుల వాళ్ళు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. భారత సమాజంలో పాతుకుపోయినటువంటి ఏజ్ ఓల్డ్ క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని కారణంగా సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ దళిత బంధు స్కీమ్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ బై తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మన రాజ్యాంగ పీఠికని మనం గమనిస్తే, ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ని మనం గమనిస్తే, మన రాజ్యాంగ సిద్ధాంతాలు అనేటటువంటివి మనకు అర్థమవుతాయి. మనం ఏం చెప్పుకున్నాం, మన ప్రజలకు మనం జస్టిస్ ఇస్తామని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. ఎలాంటి జస్టిస్ అంట, సోషల్, ఎకనమిక్ అండ్ దాంతోపాటు పొలిటికల్ జస్టిస్, సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయాన్ని మనం అందిస్తామని చెప్పి మనం రిజల్యూషన్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో దళితులు, నిమ్న జాతుల వాళ్ళు, వెనుకబడినటువంటి తరగతులకి ది సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ని అందించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని చేపట్టడం అనేటటువంటిది జరిగిందమ్మా. నేను ఎందుకు దీన్ని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అని చెప్పి అన్నాను అంటే, ఎనీ గవర్నమెంట్ దట్ వర్క్స్ ఫర్
ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఇన్ ది సొసైటీ. సో సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసేటటువంటి ఏ ప్రభుత్వమైనా మంచి ప్రభుత్వమే, ఏ ప్రభుత్వ పరిపాలన అయినా సుపరిపాలనే అని చెప్పి మనం అనుకోవచ్చు. సో హిస్టారికల్గా చారిత్రాత్మకంగా ఎంతో వివక్షకి, దాంతోపాటు ఎంతో అన్యాయానికి గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి తీసుకొచ్చినటువంటి ఈ స్కీము నిజంగా ఒక గుడ్ గవర్నెన్స్ స్కీమ్ అనే మనం అర్థం చేసుకోవచ్చు. సో మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రశేఖరరావు గారు ఈ దళిత్ బంధు స్కీమ్ని ఎక్కడండి లాంచ్ చేశారు అంటే, మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుజూరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, హుజూరాబాద్ నియోజకవర్గంలోని షాలపల్లిలో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది గత సంవత్సరం ఆగస్టు 16వ తారీఖున. అండ్ వాట్ ఈస్ ద విజన్ బిహైండ్ దిస్ వెల్ఫేర్ స్కీమ్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ వెల్ఫేర్ స్కీమ్, దళిత కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంపవర్ చేయడం, తద్వారా దళితుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే ఉంటుందో, వ్యవస్థాపకత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ అంటాం, దాన్ని వాళ్ళలో నింపేందుకు ఈ స్కీమ్ అనేటటువంటిది లాంచ్ చేశారు. ఈ స్కీమ్లో భాగంగా అర్హులైనటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఈ స్కీమ్ అనేటటువంటిది ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ అయితే, క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయితే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం కింద మనం దీన్ని జమ కట్టొచ్చు అన్నమాట. అర్థమైందా? సో అంత గొప్ప ఇనిషియేటివ్ అనేటటువంటిది మన తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఈ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ని మొదట దేనిలో మెన్షన్ చేశారు అంటే, గత సంవత్సరం బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ 2021-22 ఫినాన్షియల్ ఇయర్కి చెందినటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిలో మొదటిసారి స్టేట్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. తర్వాత గత సంవత్సరం జూన్ 25న చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ గారు ఆల్ పార్టీ మీటింగ్ అనేటటువంటిది పెట్టడం అనేటటువంటి జరిగింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి దళిత్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో, అండ్ దాంతోపాటు దళిత్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడం అనేటటువంటి జరిగింది టు డిస్కస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, సో ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఉంటాయో వీటన్నింటి గురించి చర్చలు జరపడం అనేటటువంటిది జరిగింది. సో ఈ మీటింగ్లోనే సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన 11,900 మంది దళిత కుటుంబాలకి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్, క్యాష్ అసిస్టెన్స్ అనేటటువంటిది అందించాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ క్యాష్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఎందుకు ఇస్తారు, వాళ్ళు వాళ్ళ సొంత బిజినెసెస్ ఏవైతే ఉంటాయో, వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టుకోవడానికి. దీనికి ఎటువంటి గ్యారంటీ అనేటటువంటిది కానీ కొలాటరల్ కానీ చూపించక్కర్లేదు. బ్యాంక్ గ్యారంటీ లాగా ఇది లోన్ ఏమీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫ్రీ క్యాష్ ట్రాన్స్ఫర్, ఉచితంగా ప్రభుత్వం నుంచి దళిత కుటుంబాలకు అందేటటువంటి ఆర్థిక సహాయం కింద మనం చెప్పొచ్చు. సో దీనికోసం అని చెప్పి ఇనిషియల్గా మొదటిగా ఎంత అవుట్లే, ఎంత బడ్జెట్ అనేటటువంటిది ఇచ్చారు, 1,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ తర్వాత చాలా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఏమన్నారు అంటే, 30,000-40,000 లక్ష కోట్లైనా దళిత కుటుంబాల యొక్క అభ్యున్నతి కోసం స్పెండ్ చేయడానికి, ఖర్చు పెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటిది సిద్ధంగా ఉందని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ. అర్థమైందా? సో దళితుల అభ్యున్నతి కోసం, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి ఈ పర్టిక్యులర్ స్కీమ్ ఏదైతే ఉందో అది హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆన్ పైలట్ బేసిస్ కింద స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ పైలట్ బేసిస్? పైలట్ బేసిస్ కింద స్టార్ట్ చేయడం అంటే ఏంటి అంటే, ఆన్ ట్రయల్ బేసిస్ కింద స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. కొన్ని కుటుంబాలకు మాత్రం ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ స్కీమ్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, అండ్ అవుట్కమ్స్, డిజైర్డ్ అవుట్కమ్స్ వస్తున్నాయా లేదా, సో అనుకున్నట్టుగా స్కీమ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఏమైనా ఛాలెంజెస్ అండ్ హర్డిల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అనేటటువంటి విషయాన్ని ఒక రిపోర్ట్ ద్వారా అనలైజ్ చేసి తర్వాత రాష్ట్రం మొత్తం ఈ స్కీమ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ అస్ లుక్ ఎట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా ప్రతి అర్హులైనటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు బ్యాంకు గ్యారంటీ అనేటటువంటిది లేకుండా, ముందు తీసుకొచ్చినటువంటి చాలా స్కీమ్స్లో బ్యాంకు గ్యారంటీ అనేటటువంటిది అడిగేవాళ్ళు. కానీ దళితులు హిస్టారికల్గా సోషల్లీ, ఎకనమికల్లీ అండ్
ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటాయా బ్యాంకుకి గ్యారంటీగా ఇవ్వడం కోసం ఉండడం అనేటటువంటిది జరగదు. సో అందుకే బ్యాంక్ గ్యారంటీ అనేటటువంటిది ఏమీ లేకుండా పూర్తి ఉచితంగా ఆర్థిక సహాయం అనేటటువంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దీనిలో భాగంగా దళిత్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే ఉంటుందో, దళితుల్లో ఈ వ్యవస్థాపక లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు ఒక సిస్టమ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా దళితుల కోసం ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దేనిలో రిజర్వేషన్స్? ఇన్ ప్రైవేట్ సెక్టార్, ఇన్ సెక్టార్స్ లైక్ వేర్ ద గవర్నమెంట్ ఇష్యూస్ లైసెన్సెస్. సో సపోజ్ వైన్ షాప్ లైసెన్సెస్ గవర్నమెంట్ ఇస్తుందా, మెడికల్ షాప్స్కి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది, ఫెర్టిలైజర్ షాప్స్కి లైసెన్స్ ఇస్తుంది, రైస్ మిల్స్కి లైసెన్స్ ఇస్తుంది. సపోజ్ మొత్తం 100 వైన్ షాపులకి గవర్నమెంట్ లైసెన్సెస్ ఇస్తుంది అంటే అందులో కొన్ని లైసెన్సెస్, సపోజ్ అట్లీస్ట్ ఒక 20 లైసెన్సెస్ అయినా ప్రత్యేకంగా దళితులకు ఇచ్చేటట్టు ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ పథకం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఎవరైతే లబ్ధిదారుడు ఉంటారో, బెనిఫిషియరీ ఉంటారో, యూ కెన్ చూస్ ఫ్రమ్ వైడ్ రేంజ్ ఆఫ్ చాయిసెస్. ఏ బిజినెస్ పెట్టాలనేటటువంటిది ఆయన ఇష్టమే. సో ఒక పవర్ టిల్లర్ అయినా కొనుక్కోవచ్చు, ఒక హార్వెస్టర్ కోత కోసేటటువంటి మిషన్ అయినా కొనుక్కోవచ్చు, ప్యాడీ ప్లాంటింగ్ మిషన్స్ ఉడుపులు వేసేటటువంటి మిషన్ అయినా కొనుక్కోవచ్చు, ఆటో ట్రాలీ అయినా కొనుక్కోవచ్చు, ట్రాక్టర్స్ అయినా కొనుక్కోవచ్చు, లేకపోతే పౌల్ట్రీ ఫామ్ అయినా పెట్టుకోవచ్చు 10 లక్షలతో, డైరీ ఫామ్ అయినా పెట్టుకోవచ్చు, ఆయిల్ మిల్స్ అయినా పెట్టుకోవచ్చు, గ్రైండింగ్ మిల్ అయినా పెట్టుకోవచ్చు, స్టీల్ లేదా సిమెంట్ లేదా బ్రిక్స్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో, సో ఇటుకల వ్యాపారం లాంటివైనా పెట్టుకోవచ్చు, ఫర్నిచర్ షాప్స్ అయినా పెట్టుకోవచ్చు, క్లాత్ ఎంపోరియమ్స్ అయినా పెట్టుకోవచ్చు. తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కదా, సో క్లాత్ ఎంపోరియమ్స్ అయినా పెట్టుకోవచ్చు, మొబైల్ ఫోన్ షాప్స్ అయినా పెట్టుకోవచ్చు, టిఫిన్ సెంటర్స్ అయినా పెట్టుకోవచ్చు, హోటల్స్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టమా. 10 లక్షల రూపాయలతో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంది, అంటే గవర్నమెంట్ దగ్గరుండి బిజినెసెస్ అనేటటువంటిది పెట్టుకునేలాగా, దాంతోపాటు బిజినెసెస్లో వ్యాపారంలో ఇంపార్టెంట్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, సేల్స్ స్ట్రాటజీస్ వీటన్నింటి మీద దళిత కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షణను కూడా అందించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ హౌ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ దిస్ దళిత్ బంధు స్కీమ్ ఏంటి అంటే దళిత్ సెక్యూరిటీ ఫండ్ లేదా దళిత్ రక్షణ నిధి అని చెప్పి అంటారు. సో ఒక సెపరేట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇన్ టైమ్స్ ఆఫ్ కంటింజెన్సీ, అంటే ఏవైనా విపత్కర పరిస్థితుల్లో దళిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఒక దళిత్ సెక్యూరిటీ ఫండ్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో మానిటరీ అసిస్టెన్స్ ఆఫ్ 10 లక్ష రూపీసే కాదు, 10 లక్షల రూపాయలే కాదు, గవర్నమెంట్ ఒక కార్పస్, ఒక పెద్ద మొత్తంలో ఒక నిధి అనేటటువంటిది తయారు చేద్దాం అనుకుంటుంది, ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది. దట్ ఈస్ దళిత్ సెక్యూరిటీ ఫండ్ లేదా దళిత్ రక్షణ నిధి అనమాట. ఎందుకు? ఇన్ టైమ్స్ ఆఫ్ యాడ్వర్సిటీస్, అంటే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బెనిఫిషియరీకి సపోర్ట్ చేసే విధంగా, బెనిఫిషరీస్కి లాభం చేకూర్చే విధంగా దిస్ పర్టిక్యులర్ ఫండ్ అనేటటువంటిది డిజైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తారు? కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకి చెందినటువంటి దళిత కుటుంబాల యొక్క సెక్యూరిటీ ఫండ్ని ఆ జిల్లా యొక్క కలెక్టర్ మెయింటైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, అలాంగ్ విత్ ఎ కమిటీ ఆఫ్ బెనిఫిషరీస్. అండ్ కలెక్టర్ విల్ బి అసిస్టెడ్ బై కమిటీ ఆఫ్ బెనిఫిషరీస్. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కొంతమంది ఈ కమిటీకి ఎన్నిక కావడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ప్రకారం ప్రభుత్వం ఈ ఫండ్ని మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి, దీస్ ఆర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. హియర్ యూ కెన్ సీ ట్రాన్స్పరెన్సీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి చూడొచ్చు. దేర్ విల్ బి నో మిడిల్ మ్యాన్ అనేటటువంటి వాళ్ళు మధ్యవర్తులు కానీ దళారులు కానీ ఎవరూ ఉండరు. అండ్ దాంతోపాటు హియర్ యూ కెన్ సీ కన్సెన్సెస్, ఏకాభిప్రాయం. సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా ఇక్కడ తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఆల్ స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరిపిన తర్వాతే ఫండ్ మేనేజ్మెంట్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. హియర్ ద పవర్ వాజ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇన్ వన్స్ హ్యాండ్స్, ఒకరి చేతుల్లో అధికారం అనేటటువంటిది ఇక్కడ పెట్టాల మీరు గమనించవచ్చు. ఏ మినిమమ్ అమౌంట్ విల్ బి డిపాజిటెడ్ బై ద బెనిఫిషరీస్ టువర్డ్స్ దిస్ ఫండ్. సో ఈ బెనిఫిషరీ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంత మొత్తం ఈ ఫండ్కి కట్టాల్సి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో జస్ట్ లైక్ ప్రీమియం, ఇన్సూరెన్స్కి ప్రీమియం ఎలాగైతే అలాగ. సో ఇవి విపత్కర పరిస్థితుల్లో ఆ ఫండ్ నుంచి ఈయనకి ఆదుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ద బెనిఫిషరీ వుడ్ బి ఇష్యూడ్ అన్ ఐడెంటిటీ కార్డు, ఒక ఐడి కార్డు కూడా ఇష్యూ చేస్తారు లబ్ధిదారుడికి విత్ అన్ ఎలక్ట్రానిక్ చిప్, దానిలో ఒక ఎలక్ట్రానిక్ చిప్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ ఐడి కార్డు ద్వారా గవర్నమెంట్ స్కీమ్ యొక్క
ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మానిటర్ చేయొచ్చు అన్నమాట. అంటే ఎంత డబ్బులు అనేటటువంటి ఆ వ్యక్తికి జమ అయినాయి, అండ్ దేనికోసం ఎంతెంత ఖర్చు అవ్వడం అనేటటువంటి జరిగింది, ఎవరు ఏ సజెషన్స్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది, ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్ యునో ఎలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్. ఆ బెనిఫిషియరీ యొక్క ఐడెంటిటీ కార్డులో భాగంగా ఇవన్నీ సేవ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. చూడండి, టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీని కూడా, జవాబుదారీతనాన్ని కూడా ఎన్ష్యూర్ చేయడానికి. రైట్, నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ దళిత్ బంధు స్కీమ్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వెల్ఫేర్ ఆఫ్ దళిత్స్. హిస్టారికల్గా సోషల్లీ, ఎకనమికల్లీ, పొలిటికల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మిగిలిపోయినటువంటి దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ విల్ ఆల్సో సెక్యూర్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ టు దళిత్ ఫ్యామిలీస్. దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలగాలి. రైట్, సో ఆ విధంగా వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసే విధంగా దిస్ పర్టిక్యులర్ స్కీమ్ని డిజైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. దళితుల్లో ఆంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడం కోసం. సో మీరు పట్టణాల్లో కానీ టౌన్స్ సిటీస్లో చూస్తే ఎక్కువ మంది వ్యాపారులు ఉన్నత కులాలకు కానీ ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. దళితుల్లో కూడా దిస్ ఆంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ అనేటటువంటిది నింపడం ద్వారా వాళ్ళని సొసైటీలో వాళ్ళని చైతన్యపరచొచ్చు, వాళ్ళని ముందుకు తీసుకురావచ్చు, వాళ్ళ బతుకు చిత్రాలని మార్చొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేటటువంటిది డిజైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ విట్ ఆల్సో ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రూలింగ్ అవుట్ రూరల్ ఇండెటెడ్నెస్ అండి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో దిస్ వీషియస్ సైకిల్ ఆఫ్ ఇండెటెడ్నెస్, అప్పుల్లో చాలా మంది కూరుకుపోతారన్నమాట బికాస్ ఆఫ్ దిస్ అన్ఆర్గనైజ్డ్ లెండింగ్ సిస్టమ్. మీకు పల్లెటూరులో గట్రా సో బ్యాంకులు ఏమడుతాయి, అప్పివ్వు, ఈజీగా అప్పివ్వు, గ్యారంటీస్ ఇస్తాయి. దానివల్ల ఏం చేస్తారు, గ్యారంటీ పెట్టలేనటువంటి వాళ్ళందరూ దీస్ మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారు, వడ్డీ వ్యాపారుల యొక్క వలలో పడతారు. తర్వాత అలాగే వాళ్ళ పేదరికంలోనే మగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏం చేయొచ్చు, వాళ్ళకంటూ పెట్టుబడి మూలధనాన్ని అందించవచ్చు, అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఎ లార్జ్ స్కేల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఫినాన్షియల్ లిటరసీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఫినాన్షియల్ లిటరసీ, బ్యాంక్ అకౌంట్లు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో వాళ్ళ ఫినాన్షియల్ లిటరసీని ఇంట్రడ్యూస్ చేసేందుకు కూడా ఆర్థిక అక్షరాస్యత అంటాం. సో ఆ దాన్ని పెంపొందించేందుకు కూడా ఈ స్కీమ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, అంటే నీకు ఇది కావాలి అంటే 10 లక్షలు కావాలంటే నీకు తప్పకుండా బ్యాంక్ ఖాతా అనేటటువంటిది ఉండాలి. సో బ్యాంకింగ్ సిస్టమ్కి జనాలు అలవాటు పడడం అనేటటువంటి జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ అన్ఆర్గనైజ్డ్ లెండింగ్ ప్రాక్టీసెస్. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్ క్రియేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఒక హోటల్ పెట్టినా లేకపోతే ఒక చిన్న మిల్లుని పెట్టినా, సో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎంతో కొంతమందికి ఉపాధి అవకాశాలు అనేటటువంటివి దొరుకుతాయి. తద్వారా ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటటువంటిది పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ దిస్ స్కీమ్ అనేటటువంటిది క్షేత్రస్థాయిలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇన్ ద కంట్రీ. అండ్ దాంతోపాటు ఆల్ దీస్ బెనిఫిట్స్ని కూడా, ఫ్రూట్ఫుల్ బెనిఫిట్స్ని కూడా ఈ స్కీమ్ అనేటటువంటిది ప్రజలకి అందివ్వగలదు. అర్థమైందా? ముఖ్యంగా దళితులకి అందివ్వగలదు. రైట్, సో లెట్ అస్ లుక్ ఎట్ సమ్ క్రిటిసిజం. సో మీకు మెయిన్స్లో మీరు ఆన్సర్ రాసేటప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్రిటికల్ అనాలిసిస్ యాజ్ వెల్. సో ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా మాట్లాడదాం, వినండి. సో ఎలాంగ్ విత్ ద గ్రేట్ అప్లాజ్ ది స్కీమ్ ఆల్సో అట్రాక్టెడ్ హ్యూజ్ క్రిటిసిజం యాజ్ వెల్. చాలా విమర్శలు కూడా ఈ స్కీమ్ మీద రావడం అనేటటువంటిది జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. సో మొదటి క్రిటిసిజం ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్ని, సంక్షేమ పథకాలని పొలిటికల్ మైలేజ్ అనేటటువంటి సంపాదించుకోవడానికి వాడుకుంటుంది, ఒక టూల్లా వాడుకుంటుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పి విమర్శకులు చెప్తున్నారు. నాట్ మీ బట్ ద క్రిటిక్స్ సేట్. అఫ్ కోర్స్ దీనికి బదులుగా చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ గారు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ప్రజలకు మంచి చేసి తద్వారా రాజకీయంగా లాభపడాలనుకోవడం ఎలా తప్పవుతుందని చెప్పి ఆయన తిరిగి ప్రశ్నించడం అనేటటువంటిది జరిగింది. బట్ 100% డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేటటువంటి ఎన్ష్యూర్ చేయడంలో దిస్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటటువంటివి
హటిల్స్ గా నిలుస్తున్నాయని చెప్పి చాలా మంది అంటారు. ఎందుకంటే హూఆర్ ఇన్ పవర్, పవర్ లో ఉన్న వాళ్ళు ఉచిత పథకాలు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలని తీసుకురావడం ద్వారా వాళ్ళకు ఒక అన్డ్యూ అడ్వాంటేజ్ అండ్ గెయిన్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ చేయడం కష్టం. సో అన్డ్యూ అడ్వాంటేజ్ ఒక పార్టీకి ఉన్నప్పుడు ఎలక్షన్ సరిగ్గా కండక్ట్ అవుతున్నాయని మనం ఎలా చెప్తాం? సో మళ్ళీ ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడడం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఇంకొక క్రిటిసిజం ఏం చెప్పారు అంటే, ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ అప్హోల్డింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్స్ అండ్ స్కీమ్స్ ఆన్ దళిత్ వెల్ఫేర్, దళితుల యొక్క సంక్షేమం కోసం ఇప్పటికే రాష్ట్రంలో రన్ అవుతున్నటువంటి స్కీమ్స్ బెటర్గా రన్ అవ్వట్లేదు, బెటర్గా ఇంప్లిమెంట్ కావట్లేదు, అవి బెటర్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ కొత్త స్కీమ్స్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటని చెప్పి కొంతమంది అంటారు. సపోజ్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ కానీ, లేకపోతే స్కెడ్యూల్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, లేకపోతే దళితులకి 3 ఎకరాల భూమి అనేటటువంటిది కూడా ఇస్తామని చెప్పి అన్నారు. సో ఈ స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ చాలామంది బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి 3 ఎకరాల భూమి ఇంకా అందలేదు. మరి ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్స్, చట్టాలు అనేటటువంటి మీరు అప్హోల్డ్ చేయకుండా, స్కీమ్స్ అనేటటువంటి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఎలాగా ఈ కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేటటువంటి క్రిటిసిజం కూడా ఉంది. అండ్ దాంతోపాటు క్రిటిక్స్ దెర్ వర్ మెనీ క్లోజ్ డోర్ మీటింగ్స్ బిఫోర్ రోలింగ్ అవుట్ దళిత్ బంధు. సో దట్ ఈస్ ద రీజన్ వై మెనీ లీడర్స్ ఆర్ క్వశ్చనింగ్ ద లెజిటిమసీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. దళిత బంధు స్కీమ్ అనేటటువంటి తీసుకొచ్చే ముందు చాలా క్లోజ్ డోర్ మీటింగ్స్ అనేటటువంటివి జరిగినాయి రాజకీయ నాయకుల మధ్య. అంటే ప్రతిపక్ష పార్టీల్ని అణగదొక్కే విధంగా ఈ స్కీమ్ అనేటటువంటిది డిజైన్ చేశారు. ఒక రాజకీయ కుటుంబం మాత్రమే తెలంగాణలో పగ్గాలు స్వీకరించాలి, పగ్గాలు కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. దెర్ వాజ్ నో ట్రాన్స్పరెన్సీ అని చెప్పి క్రిటిక్స్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సిన్స్ దళిత బంధు ఈజ్ ఎ వెరీ క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్, ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు యూనో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వేయడం వల్ల దెర్ విల్ బి హ్యూజ్ ప్రెజర్ ఆన్ స్టేట్ ఎక్స్చెకర్. సో ఈ స్కీమ్ కారణంగా రాష్ట్రం యొక్క నిధులకి చాలా ప్రాబ్లం ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. దెర్ విల్ బి హ్యూజ్ ప్రెజర్ ఆన్ స్టేట్స్ ఎక్స్చెకర్ అనే విధంగా చెప్తున్నారు. దీని బదులు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అంటే రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే బస్ స్టాండ్లు కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇలాంటివి చేపడితే మంచిది రాదర్ దాన్ దిస్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అనే విధంగా చెప్పేవాళ్ళు కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇగ్నోర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో ఆ సమస్యని కూడా ఇగ్నోర్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ద కమోడిటీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ థ్రెట్ టు ఎనీ ఎకానమీ అండి. సో ఏ ఆర్థిక వ్యవస్థకైనా ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఒక పెద్ద థ్రెట్గా మనం భావించవచ్చు. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగితే పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేటటువంటిది తగ్గుతుంది, అండ్ కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేటటువంటిది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. వీటన్నింటినీ మనం ఎకానమీలో చదువుతాం, వీలైతే నేను వీటన్నింటి మీద కూడా వీడియోస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఎక్కువగా క్యాష్ అనేటటువంటిది, మనీ అనేటటువంటిది సిస్టంలో ఇన్ఫ్యూజ్ చేస్తే అది ఇన్ఫ్లేషన్కి, ద్రవ్యోల్బణానికి కూడా దారితీస్తుంది. ఆల్రెడీ ఇండియా ఈజ్ విక్టిమ్ ఆఫ్ వల్నరబుల్ టు ఇన్ఫ్లేషన్. ఇంకా ఇలాంటి క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇంకా ఈ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ని పెంచుతాయని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దాంతోపాటు నో డీటెయిల్డ్ ప్లాన్ ఆర్ రోడ్ మ్యాప్ ఆన్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. స్కీమ్ అనేటటువంటిది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, లబ్ధిదారులుగా ఎవరిని గుర్తిస్తారు, ఏ ప్రాతిపదికన గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో, వాట్ ఈస్ ద స్ట్రాటజీ కానీ రోడ్ మ్యాప్ను కానీ అసలు బయట పెట్టడం అనేటటువంటిది జరగలేదు. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేటటువంటిది ఉంటే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేది కదా, రోడ్ మ్యాప్ అండ్ డీటెయిల్డ్ ప్లాన్ ముందుకు ఇచ్చేది కదా, ప్రమో పబ్లిక్ డొమైన్లో పెట్టేది కదా అని చెప్పి కొంతమంది అనడం అనేటటువంటిది జరుగుతుంది. కాకపోతే 1200 కోట్ల రూపాయలని ఆల్రెడీ ఇష్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇంకా ఇష్యూ చేస్తాము, ఎంతైనా ఖర్చు పెడతాం దళితుల యొక్క అభ్యున్నతి కోసం అని చెప్పి సో టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలాసార్లు పలుమార్లు చెప్తూనే ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఆన్ పైలట్ బేసిస్ ఈ స్కీమ్ అనేటటువంటిది హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో కమలాపూర్ మండల్ అండ్ దాంతోపాటు వీణవంక మండల్, జమ్మికుంట అండ్ దాంతోపాటు ఇలందకుంట. సో ఈ మండల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ పైలట్ బేసిస్ మీద, ట్రయల్ బేసిస్ మీద ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది రన్ చేస్తున్నారు. సో బేస్డ్ అపాన్ ద అవుట్కమ్స్ అండ్ బేస్డ్ అపాన్ ద
assessment of performance of this particular scheme, government will go ahead with this particular scheme throughout the state. Rashtra vyaptanga deenni implement chestaranamata. అర్థమైంద? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దళిత్ బంధు స్కీమ్ గురించి మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే వీడియోస్ని లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది, ఎక్కువ మంది పేద విద్యార్థులు లబ్ధి పొందడం అనేటటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకేనా? మళ్ళీ సెకండ్ స్కీమ్తో కలుద్దాం. బాయ్ నాన్న.